ఆలియా భట్ ఏ పేరు టాలీవుడ్ లో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే చాలు, ఆలియా భట్ పేరు సర్రున తెరపైకి వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ తెలుగు పరిశ్రమ వైపు చూడలేదు. తాజాగా బన్నీ వక్కంతం సినిమాలో ఆలియా భట్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అఖిల్ మొదటి సినిమా కోసం, అలాగే ఒకానొక దశలో ఎన్టీఆర్ మహేష్ మూవీ కోసం కూడా ఆలియా భట్ ను సంప్రదించారని కథనాలు వచ్చాయి. కానీ ఇవేవి కార్యరూపం దాల్చలేదు. మన మేకర్స్ లో ఎంతో మంది ఆలియా భట్ ను కలిశారనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి ఆమెకు మాత్రం తెలుగులో నటించే ఆలోచన లేదు. మరీ ముఖ్యంగా క్యారెక్టర్స్ విషయంలో ఆలియా భట్ చాలా పర్టికులర్ గా ఉండటంతో మనోళ్ళు చెప్పిన కథలు పాత్రలు ఆలియాకు నచ్చడం లేదు. 19 ఏళ్ల వయసుకే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు అక్కడ మహాముద్రువు అనిపించుకుంటుంది. తన క్యారెక్టర్ కు ఫుల్ వెయిట్ ఉండే సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. హైవే, టూ స్టేట్, కుర్తా పంజాబ్, డియర్ జిందగీ ఈ సినిమాలు చూస్తే ఆలియా భట్ మూవీ సెలక్షన్ ఏ రేంజ్ లో ఉందో ఈజీగా చెప్పొచ్చు. ఇలాంటి హీరోయిన్ దగ్గరకు మనోళ్ళు 6 పాటలు, 2 ముద్దులు, ఒక బిక్నీ సీన్ లాంటి స్టోరీలతో వెళ్తే ఒప్పుకుంటుందా చెప్పండి. అందుకే టాలీవుడ్ మేకర్స్ కు ఆలియా భట్ ఎప్పటికీ అందని ద్రాక్షే.